ప్రశాంతంగా ఉన్న భారతదేశం నచ్చదు అమెరికాకి. అమెరికా వాడు ఇక్కడ ఏమన్నా ఉంటాడా? ఉండడు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అమెరికాకి పనిచేస్తాయి. ఎవరు వాళ్ళు? సోరోస్ అనేటువంటి భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకునేటువంటి ఒక దరిద్రుడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని దశాబ్దాలుగా బ్రతికేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఈ దేశం తరపున న్యూట్రల్గా పనిచేస్తున్నామని నమ్మిస్తా ఈ టీవీ ఛానళ్ళలో, పేపర్లలో ఇంటర్వ్యూలు ఇట్లాంటిది ఇచ్చేటువంటి మేధావి వర్గం. వీళ్ళు ఏంటంటే ఈ దేశంలో లేని మత కలహాలను వీళ్ళే సృష్టిస్తారు, లేదా చిన్నపాటి సంఘటనలు మత ఘర్షణలుగా సృష్టిస్తారు. వ్యక్తుల మధ్య సంఘర్షణ కూడా మత ఉద్రిక్తత సృష్టిస్తారు. ఈ దేశానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తేనే సోరోస్ నుండి డబ్బులు వస్తాయి. ఈ దేశంలో ఏ మత కలహాలు లేవు, అంతా ప్రశాంతంగా ఎవడు బతుకాడు బతుకుతున్నాడంటే కుదరదు. మత కలహాలు జరిగినటువంటి నాడున వీళ్ళేమి సపోర్ట్ ఏది, వీళ్ళు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ బాగుందని రాసుకొచ్చారు, ఇప్పుడు బీజేపీ బాగలేదని రాసుకొస్తారు. దాన్ని బేస్ చేసుకునే అమెరికా విదేశాంగ శాఖ నుంచి మనకి స్టేట్మెంట్లు వచ్చేస్తుంటాయి, భారతదేశంలో పరిస్థితులు మేము పరిశీలిస్తున్నామని. ఈ మొత్తం వ్యవహారాల మీదన తాజాగా భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా సర్టిఫికెట్ మేము కోరట్లేదు అన్నటువంటి తేల్చి చెప్పింది. సోరోస్కి సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ మీరు పెట్టుకోవాల్సిన, USCIRF ఈజ్ నోన్ యాజ్ ఎ బయాస్డ్ ఆర్గనైజేషన్ విత్ ఎ పొలిటికల్ ఎజెండా. ఇట్ కంటిన్యూస్ టు పబ్లిష్ దేర్ ప్రాపగాండా ఆన్ ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ యాన్యువల్ రిపోర్ట్. ఇది డైరెక్ట్గా విదేశాంగ శాఖ నేరుగా అమెరికా అనేటువంటిది ఉద్దేశపూర్వకంగానే చేస్తుంది. ఇట్లాంటి స్టేట్మెంట్లు మేమేమి దాని గురించి ఫీల్ అవ్వట్లేదు అని తేల్చి చెప్పేయడం అన్నది సంచలనం అవుతుంది.